ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ మల్లికా గర్గ్ ఆదేశాలతో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల భద్రతపై నివేదికలో భాగంగా పెద్దదొర్నాల ప్రభుత్వ ఆసుపత్రిని ఒంగోలు డీఎస్పీ ఏ రాఘవేంద్రరావు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైద్యులు భరద్వాజ్, ప్రభుత్వ వైద్యులు నయాజ్లను వైద్యశాల స్థితిగతులను అడిగి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అనంతరం వైద్యశాల వార్డులను చిన్నపిల్లల వార్డును పరిశీలించారు. వైద్యశాల పరిసరాలను కలితిరిగారు. డీఎస్పీ ఏ రాఘవేంద్రరావు మాట్లాడుతూ, ఆసుపత్రి ఆవరణలో అపరిచిత వ్యక్తులు సంచరించడం కానీ రాత్రి వేళల్లో నిద్రించడం కానీ చేయరాదన్నారు. అప్పుడే పుట్టిన పసిబిడ్డలను అపహరించే దొంగలు ఉంటారని, ప్రభుత్వ వైద్యులు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్దడోర్నాల పంచాయతీ సెక్రటరీ మోహన్ రావుకు వైద్యశాల ఆవరణంలో ఎటువంటి అపరిశుభ్రత లేకుండా శానిటేషన్ చేయించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు భరద్వాజ్, నయాజ్, అంగన్వాడీ సూపర్వైజర్ భార్గవి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆదేశాల మేరకు మన హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయి మన జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఎటువంటి సెక్యూరిటీ ఆడిట్ చేయాలి చెప్పారు. ఆ సెక్యూరిటీ ఆడిట్ ప్రకారం నేను వచ్చాను. వచ్చి ఇక్కడ ఎవరైనా హాస్పిటల్లో అనాథరైజ్డ్గా స్టే ఉండడం కానీ, అలాగే అంబులెన్సెస్ డినై చేయడం కానీ, తర్వాత చైల్డ్ మెన్ ఉమెన్ టెఫ్ట్లు కానీ జరగకుండా ఉండాలని, అలాగే ఇక్కడ వచ్చిన పేషెంట్స్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ను సృష్టించాలని, చక్కగా అన్ని విధాల మంచిగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ మంచిగా వాళ్ళ ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో ఈ సెక్యూరిటీ ఆడిట్ చేయమన్నారు. ఆ విధంగా చేయడానికి వచ్చాను. ఇక్కడ నాకు తెలిసి మెడికల్ ఆఫీసర్ గారు కానీ, అదే ఎస్హెచ్ఓ గారు, అంటే సెక్రటరీస్, అలాగే ఎంఆర్ఓ గారు, ఫైర్ అంతా కూడా కలిసికట్టుగా అందరూ బాగా వర్క్ చేస్తున్నారు. ఇదే కలిసికట్టడం చేసి ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంపౌండ్ బ్లాక్ అది కాంపౌండ్.